తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటించటము, హోంమంత్రి అమిత్ షాను కలుసుకోవటము, అప్పుడే బీజేపీ అధ్యక్షుడు నడ్డా కూడా వచ్చి పాల్గొనడము, ఇవన్నీ చాలా రాజకీయంగా ముఖ్యమైన అంశాలే. టెక్నికల్గా ఆయన వెళ్ళింది G20 సమావేశాల గురించి అది ఇది అన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రభుత్వము పార్టీ కాబట్టి ఖచ్చితంగా అక్కడ పొత్తుల గురించి ప్రస్తావన. అయితే ఇప్పటివరకు వస్తున్న వార్తలను మనం చూస్తే పొత్తుల గురించిన ప్రస్తావన చంద్రబాబు నాయుడు నుంచే అక్కడ వస్తుంది, బీజేపీ నుంచి రాలేదు. నిజానికి ఇది పెద్ద పార్టీ వాళ్ళు వచ్చినా కానీ పరిమితంగా ఉంటారు, అటువంటిది వాళ్ళ నుంచి రాలేదు. ఈయన నుంచి వచ్చిన దాని మీద వాళ్ళ స్పందన కూడా రాలేదు. మనం ఖచ్చితంగా ఇది గుర్తించాల్సిన అంశం. అంటే వాళ్ళ నుంచి పొత్తు మాట రాలేదు, ఈయన తెచ్చిన మాటను కూడా వెనువెంటనే నిజమే మంచిదని లేదు. కానీ గతంతో పోలిస్తే మటుకు వాళ్ళు కొంత పరిశీలిస్తున్నట్టు, వింటున్నట్టు, సుముఖంగా ఉంటున్నట్టు కనిపిస్తున్నారు. చూద్దాము, ఆలోచిద్దామని అంటున్నారు. అయితే చంద్రబాబు చెప్పింది అయినా కానీ ఎలా ఉంది, దీని మీద కూడా ఒక రెండు వెర్షన్స్ ఉన్నాయి. అదేంటంటే చంద్రబాబు నాయుడు ప్రధానంగా నా మీద జగన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడులు, మా మీద వాళ్ళ పార్టీ మీద, వాటి నుంచి కొంత రక్షణ ఉండాలంటే కేంద్రం జోక్యం చేసుకోవాలి, లేకపోతే ఏకపక్షంగా ఉంటే మేము తట్టుకోలేము అన్నది ప్రధానమైనటువంటి ఆయన బాటం లైన్. దానికి బీజేపీ అండదండలు కావాలి. బీజేపీ అండదండలతో ఎన్నికలకు వెళ్తే వేరే ఉంటుంది తోడుతో, లేక ఒకడే వెళ్ళి ఎదుర్కోవాలంటే వేరుగా ఉంటుంది. స్థానిక సంస్థలు అప్పటి ఎన్నికల అప్పటి అనుభవాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక విధంగా మీరు వస్తామంటే మీరు పొత్తు పెట్టుకోండి, మీకు 10 MP సీట్లు కొంచెం ఎక్కువ ఇచ్చి ఆ తర్వాత మీకు స్థానం కూడా కల్పించి ఇంతకుముందు జరిగిన తప్పులు లేకుండా నేను చూస్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 2014లో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా నేను నిన్న చెప్పా బలవంతంగానే పెట్టుకున్నారు. అప్పుడు ఆయన అయితే మోదీకి వ్యక్తిగతంగా కూడా సారీ చెప్పారు, నేను ఇంతకుముందు మిమ్మల్ని అరెస్ట్ చేస్తానని ఏదో అన్నాను, అన్నప్పుడు కొన్ని అప్పటి పరిస్థితులను బట్టి అనాల్సి వచ్చింది కానీ నాకేం వేరే ఉద్దేశం లేదని ఆయన చెప్పాడని చాలా విశ్వసనీయమైన ఆ సమావేశంలో అక్కడ ఉన్నవాళ్ళు చెప్తున్నటువంటి మాట. అయినా మోడీలో ఏమీ మార్పు రాలేదు, ఎందుకంటే ఆయన బీజేపీ ప్రయోజనాలు తన ప్రయోజనాలు చూసుకుంటాడు కానీ టీడీపీ చంద్రబాబు వీటి గురించి ఇది సెకండరీ కదా వాళ్ళకు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అయినా, అమరావతి అయినా, పోలవరం అయినా, వెనుకబడిన ప్రాంతం అన్నింటినీ కూడా పెండింగ్లోనే పెట్టారు. వాటి మీద విజృంభించి ధర్మయుద్ధం ఇదంతా చేసిన ఒక దశ వస్తే కనుక అప్పుడేమో తీవ్రంగా హోరాహోరీ పోరాటమే నడిచింది. ఆ తర్వాత ఇద్దరు కూడా దెబ్బతిన్నారు, బీజేపీ బాగా దెబ్బతింది. జగన్ ప్రభుత్వంతో పరోక్షంగా దాదాపు ప్రత్యక్షంగా వాళ్లకు సానుకూలత వాళ్ళు చూపిస్తూ వచ్చారు. మనం కూడా 10,000 కోట్లు పంపించారు, రావాల్సినవి అవేం దయాపేక్ష కాదు కానీ పంపించారు, పూర్తిగా చేయడం పెట్టకుండా. వీటన్నిటి నుంచి ఇది చూసారా, మేము అడిగితే ఇవ్వలేదు, వాళ్ళు అడిగితే ఇచ్చారని కూడా టీడీపీ మీడియాలో ఈ ప్రచారం కూడా జరిగింది, ఇంకందులో సందేహం ఏం లేదు. అయినా వెనక పొలిటికల్ సిగ్నల్స్, బ్యాక్ ఎండ్ పాలిటిక్స్ నడుస్తూనే ఉన్నాయి. వాటిలో కొన్ని సానుకూల సంకేతాలు వచ్చాయన్నది తెలుగుదేశం వర్గాలు చెప్పేటటువంటి మాట. ఇప్పుడు మీరు తెలంగాణ ఎన్నికల్లో పొత్తు గురించి వినిపించడం మీరు చూస్తే ఇది 6 నెలల కిందట కూడా వచ్చింది, అప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం. అప్పుడు ఖండించిన బండి సంజయ్ ఇప్పుడు కూడా ఖండి, అది ఎంత ఊహాగానమే అని ఆయన అంటున్నాడు. కలిస్తే తప్పేముంది అంటున్నాడు కానీ ఊహాగానమే అని బండి సంజయ్ స్పష్టంగా చెప్పడం, దీంట్లో ఒక పెద్ద సమస్య ఉంది. తెలంగాణలో మళ్ళీ చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే పోయినసారి కాంగ్రెస్తో ఇప్పుడు మీతో పెట్టుకున్నారని అవకాశవాదం అని, బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో దాడి చేసే అవకాశం ఏంటి, తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేస్తుందేమో అన్న సందేహం బండి సంజయ్ లాంటి వాళ్ళకు ఉంది. రెండవది, ఆంధ్రప్రదేశ్లో ఏదో ప్రయోజనం కోసం తెలంగాణలో పొత్తు పెట్టుకుంటామంటే దానికి ఒప్పుకుంటే ఎట్లా అనేది కూడా రెండు రాష్ట్రాల్లోనూ కేంద్రంలోనూ కూడా ఉంది. వీటన్నిటి మీద బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటుంది మనం ఇప్పటికిప్పుడు స్పష్టంగా చెప్పలేం. కానీ ఏకపక్షంగా అయితే ఏదో మునుభవం టేకన్ ఫర్ గ్రాంటెడ్గా మటుకు మనం తీసుకోలేం. దీని మీద ఇంకా చాలా మెలికలు ఉంటాయి. పైగా బీజేపీ రాష్ట్రాల్లో తన పట్టు నిలుపుకోవటం, కేంద్రంలో తన ప్రభుత్వానికి మద్దతు ఉండేట్టు చూసుకోవటం, ఇవి రెండు వేరువేరు అంశాలుగా చూస్తుంది. ఈరోజు పత్రికల్లో ముఖ్యంగా వైసీపీని టీడీపీని బలపరిచే పత్రికల్లో వచ్చిన రెండు వెర్షన్స్ ఆసక్తిగా ఉన్నాయి. మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సిందే, అంటే అంత ఇదిగా ఉంటాయి రాజకీయాలు అది పక్కన పెడితే. కాబట్టి తెలంగాణ ద్వారా ఆంధ్రలో వాళ్ళ అనుగ్రహం సంపాదించడం అనుకున్నప్పటికీ తెలంగాణలోనే
బండి సంజయ్ ముందుగా కాలడం పెడుతున్న పరిస్థితి మనం చూస్తే దీని ప్రభావం ముందు ముందు ఎలా ఉంటుంది అన్నది కూడా ఆలోచించాలి. ఇంకా ఆంధ్రప్రదేశ్ అక్కడ ఇప్పటికే పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నప్పుడు అతనికి ఎన్ని సీట్లో పాతిక సీట్లో ఎన్నో ఇవ్వాలి అది ఇది అనుకున్నప్పుడు మరి బీజేపీకి కూడా గౌరవప్రదంగా ఇవ్వడం ఇవన్నీ జరిగితే ఏమవుతుంది అనే ఒక పెద్ద ప్రశ్న. కాబట్టి చంద్రబాబు నాయుడు రెండు ఆప్షన్స్ ఇచ్చాడు అని కొన్ని వర్గాలు చెప్తున్నాయి, రాజకీయ వర్గాలు. అందులో ఒక ఆప్షను మీరు పొత్తు పెట్టుకోండి, మీరు గౌరవంగా ఉండండి, పార్లమెంట్ సీట్లు మీరే ఎక్కువ తీసుకోండి. రెండోది పొత్తు మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే జగన్తో కూడా మీరు రిలేషన్ కంటిన్యూ చేయదలుచుకుంటే చేయండి, కానీ మమ్మల్ని కూడా మంచిగా చూడండి, మాతో కూడా సఖ్యంగా ఉండండి, మేము మీకు అనుకూలం, మేము మీకు వ్యతిరేకం కాదు, మా పోరాటం మా తంటలో మేము పడతాం, మీరు కేంద్రాన్ని మా మీద ప్రయోగించకండి. ఇది సెకండ్ ఆప్షన్. ఈ సెకండ్ ఆప్షన్ని కొంచెం తిప్పి ఇంకో చర్చ కూడా జరుగుతుంది. అదేంటంటే జగన్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు లేకపోతే దాడులు నిర్బంధం వీటి మీద చర్య తీసుకోండి అని అడిగారు అని జగన్ మీద తీసుకోమని అనుకుండొచ్చు. దాంతోపాటు తమ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద తీసుకోవద్దని అడిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అది స్కిల్ కుంభకోణం అయినా ఇంకోటైనా ఇప్పుడు అమరావతిలో జరిగిన వాటి మీద సుప్రీంకోర్టు కూడా ఎందుకు విచారించకూడదని చెప్పడం అయినా వీటిని బయట నుంచి చూసేవాళ్ళు కామెంటేటర్స్ కాదు కదా, ఆ పార్టీలకు అది ఒక సమస్యనే కదా. ఇంకా పైగా వీటిలో ఏ తీర్పు ఎలా వస్తుందో కూడా వాళ్ళకి తెలియదు. పైగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అనేది నాన్ బీజేపీ పార్టీల మీద ఎప్పుడంటే అప్పుడు విచ్చలవిడిగా వాళ్ళు ప్రయోగిస్తున్నారు. కొన్ని కేసులు స్టేలల్లోనూ లేకపోతే అలా ఏమనాలి సుప్త చేతన అవస్థలోనూ ఉన్నాయి, వాటిని యాక్టివేట్ చేస్తారా చేయకూడదు అని. అంటే జగన్ మీద చర్య తీసుకోండి అని అడగడంతో పాటు నా మీద మా మీద తీసుకోకుండా చూడటం కూడా ముఖ్యమని చంద్రబాబు అడుగుతారు. అందుకనే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఆయన దగ్గర ఉన్నాయి. ఇదేదో వెంటనే మూడోది కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు జగన్తో బీజేపీ నేరుగా పొత్తు పెట్టుకోదు, ఎందుకంటే క్రైస్తవమని హైందవమని దేవాలయాలని రకరకాలవి జరిగాయి. దాన్ని కనుక ఇక్కడ వాళ్ళు పెట్టుకుంటే అది జాతీయ స్థాయిలోనే ప్రభావం చూపిస్తుంది. వాళ్ళ ఓట్ల మద్దతు తీసుకోవటం వేరు, పార్లమెంట్లో ఎన్నికల రంగంలో క్షేత్రస్థాయిలో పొత్తు వేరు, అది వాళ్ళు పెట్టుకోరు. అది బీజేపీ టీడీపీతో పెట్టుకుంటుందా, పెట్టుకొని తీరాలనుకోవట్లేదు. బీజేపీతో పెట్టుకుంటే బీజేపీ టీడీపీ పెట్టుకుంటే టీడీపీ నాయకత్వానికి లోబడిపోవాలి. టీడీపీ నాయకత్వానికి లోబడటం గతంలో ఎంతమాత్రం ప్రోత్సాహకరంగా లేదు, నష్టదాయకంగా ఉంది. ఆఖరికి మా పార్టీ వాళ్ళని కూడా వాళ్ళ ఆయన మనుషులను కూడా మా పార్టీ తరఫున పోటీ పెట్టాడు అనేంత ఫిర్యాదులు ఉన్నాయి బీజేపీ దగ్గర. కాబట్టి ఇదేదో వన్ వే ట్రాఫిక్కో లేకపోతే స్మూత్ కేక్ వాకో కాదు, దీంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. అందుకనే ఇప్పుడు ఆయన కలిసినప్పటికీ కూడా వాళ్ళు ఓకే గో హెడ్ అన్నట్టుగా కనబడదు. అదే సమయంలో తలుపు మూసి మళ్ళీ రావద్దు అనలేదు. కానీ ఇంత చొరవ తీసుకొని పదే పదే అభ్యర్థిస్తున్నప్పుడు కలిసి ఒకసారి మాట్లాడి ఓకే అని చెప్పడం, ఇది జగన్ మీద ప్రెషర్ తేవడానికి కూడా ఉపయోగపడుతుంది కదా. బీజేపీ ఉద్దేశం ఎప్పుడొకటి అన్ని ప్రాంతీయ పార్టీల మీద ఒత్తిడి తెచ్చి తన ప్రయోజనం నెరవేర్చుకోవటం. కాబట్టి ఇవన్నీ కూడా ఏదైనా సాధ్యమే, ఆ పొత్తు సాధ్యమే. పొత్తు పెట్టుకోకుండా ఓకే అని చెప్పి ఇప్పుడు ఇప్పటికే జగన్ ప్రభుత్వమే తీవ్రంగానే దాడి చేస్తున్నారు కదా, రాజకీయంగా ఒకటే లోబడి ఉన్నారు ఇవన్నీ చెప్తున్నా. అందుకనే ఏపీ రాజకీయాలు అనేక చిత్ర విచిత్రమైన పరిణామాలకు అవకాశం ఉంది. చంద్రబాబు అమిత్ షా కలిశారు కాబట్టి వెంటనే ఇంక అయిపోయింది. బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి కూటమి ఏర్పడినట్టు ప్రకటన వెలువడుతుంది అనుకుంటే మటుకు జరగదు. అది దానికి చాలా సమయం ఉంటుంది, అనేక మెలికలు కూడా దానికి ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మాకు కేంద్రంలో అధికారం ముఖ్యమైనప్పుడు మీ ఇద్దరితో ఉంటాము, ఒకరిన ఎందుకు తేల్చుకోవాలి, ఇద్దరితో ఉండము, మీతో పెట్టుకోము వాళ్ళతో పెట్టుకోము, మాదేదో మేము చేస్తాము, మీరు కావాలంటే తర్వాత రండి అని కూడా బీజేపీ చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ చంద్రబాబు రెండు ఆప్షన్స్ ఇస్తే బీజేపీ తనదైన ఒక మూడో ఆప్షన్ కూడా ఎక్సర్సైజ్ చేస్తుంది.